నేను జనరల్ నేను సహజంగానే అణగారిన కులాల గురించి ఎక్కువ ఆలోచిస్తాను. అది రెల్లి కులాలు కావచ్చు, మాదిగ ఉపకులాలు కావచ్చు, బీసీలు కావచ్చు, బీసీ సంచార జాతులు కావచ్చు, దళిత సంచార జాతులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, నూరు భాషలు కావచ్చు. వీళ్ళందరికీ నేను కోరుకుంటుంది ఏంటంటే, కాపుల్ని వదిలేస్తానని చెప్పి నేను పుట్టిన కాపు కులాన్ని ఇతను మిమ్మల్ని చూసుకోవడం మిమ్మల్ని దగా చేస్తాడని అందరూ చెప్తా ఉన్నారు. ప్రతి నాయకుడు 10 మంది ఉన్న ఎక్కడో 100 మంది ఒక కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన బొంతు వరియాలు, ఎవరికి తెలియదు ఆ కులం ఉందని కూడా, ఎక్కడో పలాసలోనో ఇచ్చాపురంలో ఉంటారు. అలాంటి వారి బాగును కూడా ఆలోచించే నేను, నా రెల్లి సోదరుల కోసం ఆలోచించే నేను, నేను పుట్టిన కాపు కులం వెనకబాటుతనం కోసం నేను ఎందుకు ఆలోచించను? అది ఎందుకు మీరు నమ్మరు? కాకపోతే నేను ఈ రోజున ఇప్పుడున్న ముఖ్యమంత్రిని అన్నట్టుగా ఎంతసేపు తన కులానికే చేసుకుంటున్నాడు అలాంటి వ్యక్తిని కాదు. నేను పుట్టిన కులాన్ని గౌరవిస్తాను. మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కానీ మీరు కాపులకి, ఎందుకంటే కాపులు చాలా నిర్ణయాత్మకమైన శక్తి, కాపులని పెద్దన్న పాత్ర వహించమన్నానంటే దాని వెనుక చాలా కారణం ఉంది. ఈ రాష్ట్రం ఇప్పుడున్న ముఖ్యమంత్రి మిగతా కులాలకి భయపడ్డవు. సంఖ్యాబలం లేని కులాలు, కాపులకే సంఖ్యాబలం ఉంది. అందుకనే మిమ్మల్ని పెద్దన్న పాత్ర వహించండి, బీసీలని దగ్గర తీసుకోండి, రెల్లి మాదిగ ఉపకులాలని దగ్గర తీసుకోండి, పెద్దన్న పాత్ర వహించండి. మీరు ఎదగాలంటే కమ్మవారితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎదగాలంటే రెడ్డి సామాజిక వర్గాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. కాపులు ఎదగాలంటే క్షత్రియ సామాజిక వర్గంతో గొడవ పడాల్సిన అవసరం లేదు. నేను అందుకని కోరుకుంటున్నాను, నిజంగా కనుక ఈ ఒక్క ఎన్నికలు ఇన్ని సంవత్సరాల్లో 1964 నుంచి ప్రతి సభలో కాపు నాయకులందరూ మాట్లాడేది, కాపులు ఏం చేయట్లేదు, ఏం అవ్వట్లేదంటే, మన ఈ కాపు సామాజిక వర్గంలో యూనిటీ ఉంటే కదా. సంఖ్యాబలం ఉన్న కులాల్లో యూనిటీ తక్కువ, ఐక్యత తక్కువ. అనైక్యతకి కారణం ఏంటి? ఆ మూల కారణం వెతికి మీరు మందేసే వరకు కాపులు ఎప్పుడు అధికారంలోకి రారు. అలాగే బీసీ సోదరులు కూడా చెప్తా ఉన్నా, ఎవరు కాపులు అధికారంలోకి వచ్చినా నేను మీకు మాటిస్తున్నాను, దళిత సోదరులకి ముస్లింలకి నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఈ రాష్ట్ర రాజకీయాలు మారాలి అంటే కాపులు నడుం బిగించాలి, మీరు పెద్దన్న పాత్ర వహించే తీరాలి, వేరే దారి లేదు. మీరు ఎవరెవరో నమ్మారు కదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమన్నాడు గోదావరి జిల్లాకి పోయి? ఎందుకు మీరు ఎందుకు నమ్మాలి వెళ్ళని? నేను కాపులు రిజర్వేషన్ నేను ఇవ్వనని కళాఖండిగా చెప్పాడే. మరి కళాఖండిగా చెప్తే మరి ఎందుకు మచిలీపట్నంలో అలాంటి వ్యక్తి చెప్పిన ఎందుకు మీరు కాపులందరూ ఓట్లేశారు? అది కాపులు తప్పు కూడా ఉంది కదా. కాపు ఓటర్లు తప్పు చేసి కులంలో పుట్టినందుకు నన్ను దూషిస్తే ప్రయోజనం ఏంటి? నన్ను దూషిస్తే ప్రయోజనం ఏమొస్తుంది? నేను మీకు అండగా నిలబడే వ్యక్తిని కదా. మీకు కులాలకి మతాలకి అతీతంగా ఉండే వ్యక్తి మీ కులంలో పుట్టాడంటే అది మీకు గర్వ కారణం కాదా? మీకు మంచిదే కదా. ఎంతసేపు అన్నీ ఇప్పుడు తిడుతున్నారు కదా అందరూ, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి నీ కులాన్నే చూసుకుంటున్నాం, నేను కూడా అలా అయిపోమంటారా? నేను అలా అవ్వలేనే. జాషువా విశ్వనరుణ్ణి చదువుకున్న తర్వాత అలా అవ్వగలనా నేను?